లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాలుగేళ్లుగా ఒక్క హిట్ కూడా లేని కమల్ హాసన్కు ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ని అందించింది. ఇదిలా ఉంటే ఈ మూవీలో పనిమనిషిగా కనిపించిన ఏజెంట్ టీనా పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇందులో ఆమె విలన్ గ్యాంగ్ పైకి శివంగిలా విరుచుకుపడి వారికి చెమటలు పట్టించింది. దీంతో సినిమా అనంతరం చాలామంది పనిమనిషి ఏజెంట్ టీనా గురించి చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈమె ఎవరా అని అందరూ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇంతకీ ఏజెంట్ టీనా అసలు పేరు ఏంటంటే వాసంతి. కోలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లో ఆమె ఒకరు. తమిళంలో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు ఆమె కొరియోగ్రఫీ అందించింది. ఈ క్రమంలో విక్రమ్ మూవీతో ఆమె నటిగా వెండి తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు రావడంతో మురిసిపోతూ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్కు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ, విక్రమ్ వంటి ప్రాజెక్టులో తాను భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారికి కృతజ్ఞతలు. నా అసలు పేరు వాసంతి, కానీ అందరూ నన్ను ఏజెంట్ టీనా అని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులు నన్ను టీనాగా గుర్తిస్తున్నారంటూ రాసుకొచ్చింది. విక్రమ్ మూవీలో హీరో మీద పగతో ఆయన కొడుకుని చంపేస్తారు. దీంతో విక్రమ్ కోడలు ఆయన్ని ద్వేషిస్తూ కొడుకుతో ఒంటరిగా ఉంటుంది. అయితే కోడలికి మనవడికి తోడుగా ఒక పని మనిషి ఉంటుంది. విక్రమ్ ఫ్యామిలీపై పగ తీర్చుకోవడానికి గాను వారిపై విలన్ అనుచరులు దాడికి ప్రయత్నిస్తారు. అయితే పని మనిషి విక్రమ్ సార్కి కాల్ చేయమని ఎంత చెప్పినా ఆయనపై సరైన అభిప్రాయం లేని కారణంగా కోడలు ఆ మాటలు పట్టించుకోదు. అప్పుడు విలన్ గ్యాంగ్ పైకి ఆ పని మనిషి ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. అయితే చివరిలో ఆమె ఏజెంట్ టీనా అని, కోడలికి మనవడికి రక్షణగా ఆమెను హీరో ఆ ఇంటికి పని మనిషిగా పంపించాడనే విషయాన్ని దర్శకుడు రివీల్ చేస్తాడు. సస్పెన్స్తో ముడిపడిన ఈ సీన్ సినిమాలోని యాక్షన్ సీన్స్లో ఒకటిగా నిలిచింది. Please subscribe to JAISWARAAJYA TV. Rakta danam cheyandi. Thank you.